డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడికి నిరసనగా ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నెల్లూరు జిల్లా వెంజమూరులో నిరసన నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత ఇంటిపై జరిగిన దాడి అమానుషమని అన్నారు. ఈ దేశానికి దశ దిశ నిర్దేశించిన మహానాయుడు ఆయన ఇంటికి రక్షణ లేకుండా పోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎలా కల్పిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాలు ప్రశ్నించారు. డాక్టర్ అంబేద్కర్ వారసులందరికీ కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎవరైతే దాడి చేశారో వారిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు రెడ్డపేతురు, గంగపట్ల మురళి, వర్ల తిరుమలేష్, టౌన్ అధ్యక్షుడు మల్లెల తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి రాజగృహంపై దాడికి నిరసనగా మానశ్రీ మందాకిష్ట మాదిక గారి పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ మరియు కాంగ్రెస్ అదేవిధంగా టీడీపీ ఎస్సీసీల నాయకులతో ఈరోజు అరుంధతివాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దాడికి నిరసనగా నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ఎందుకంటే ఈరోజు దళితులు, అణగారి వర్గాల ప్రజలు, ఏదైతే అన్ని వర్గాల ప్రజల్లో ఈరోజు ఒక దశ దిశ నిర్దేశించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గృహంపై దాడి జరిగితే ఎందుకు నమ్మక నిరతినట్టుగా ఎవరొస్తున్నారో ఈ ప్రభుత్వాలు ఒకసారి చెప్పాలి. ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛగా అణగారిన ప్రజలు బతుకుతున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నివాసంపై దాడి చేసిన దుండగుల్ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం రాసి ఎన్నో వర్గాల ప్రజలకు మేలు చేసినటువంటి అంబేద్కర్ గారు ఆయన నివసించిన కాలంలో దాన్ని ఒక సంపదగా గుర్తించి దాన్ని ఒక మ్యూజియంలాగా చూసుకోవాల్సి ఉంది తప్ప అలాంటి ఆస్తుల మీద, అంబేద్కర్ గారి విగ్రహాల మీద నిన్నగాక మొన్న ఏదైతే మన గుంటూరు జిల్లా బాపట్లో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇమీడియట్గా తొలగించారు, పోలీసు రక్షణ వలయంలో తొలగించారు, ఎందుకు తొలగించారో కూడా సమాధానం చెప్పాలా? రాజగృహం అయినటువంటి డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గృహంపై దాడి చేయడం అమానుషితం. ఈ యొక్క దాడి విధానంలో మా కాంగ్రెస్ పెద్దలైనటువంటి వాళ్ళ ఆదేశానుసారం మేము తీవ్రంగా ఈ దాడిని ఖండిస్తున్నాము. వారిని ఇంతవరకు శిక్షించకపోవడం, విచారించకపోవడం ఇది యొక్క విషాదకరము. ఈ ప్రభుత్వాలు ఇటువంటి పరంపరలను కొనసాగించకుండా వీటిని తుడిలోనే చేయించి మరలా మరలా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి ప్రభుత్వాల బాధ్యత. పూర్వం మన పురాణ పురుషులైనటువంటి వారి యొక్క చరిత్రను, వారి యొక్క సంపదను మనం ఎంతో కాపాడుకుంటూ వస్తున్నాము. ఆధునిక యుగమైనటువంటి ఈ పురుషుల యొక్క వారి యొక్క చరిత్రను, వారి యొక్క సంపదను ఈ ప్రభుత్వాలు పరిరక్షించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఇటువంటి అవమానుషితమైనటువంటి కార్యక్రమాలు ఇక ముందు జరగకుండా ఇవి ప్రభుత్వాలు పరిరక్షించాలని, వారికి తీవ్రంగా ఇటువంటి దారుణాలు జరగకుండా చూడాలని తీవ్రంగా ఖండిస్తూ